చెన్నై న్యూస్ తాండూరుకు స్వాగతం. రాఘవేంద్ర స్వామి దేవాలయంలో వైభవంగా కార్తీక దీప ఆరాధన శోభ. తాండూరు మున్సిపల్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర దేవాలయం మఠంలో శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కార్తీక దీపాలు వెలిగించారు. సుమారు 1 కోటి వత్తులకు పైగా ఉన్న దీపాలను దీపారాధన చేశారు. లోపల ఉన్న వాళ్ళు ముట్టి బయటకు వచ్చేస్తారు, వారు తర్వాత మీరు ముట్టించండి. ఆదేశానుసారము కార్తీక మాస దీపోత్సవము చాలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలందరూ కూడా పాల్గొని ఈ విధంగా కార్తీక దీపారాధన మహోత్సవం చేశారు. అదేవిధంగా సీతారామచంద్రస్వామి అనుగ్రహము, రాఘవేంద్రస్వామి గురువుల అనుగ్రహము, సాంబ సదాశివ భవానీ శంకర రుద్రదేవుని యొక్క అనుగ్రహము కూడా సకల భక్తులకు కలగాలని, అదేవిధంగా ఇట్టి కార్యక్రమంలో స్వామీజీ ఆదేశానుసారము దేవాలయ యొక్క ధర్మకర్త అయినటువంటి స్వప్న తాటికొండ తాటికొండ ప్రభాకర్ గుప్త మందాకిరి గారు ఈ విధంగా ఎంతో సహాయం చేశారు. ధర్మకర్తల యొక్క ఆదేశానుసారం కూడా, అదేవిధంగా స్వామీజీ ఆదేశానుసారం కూడా ఈ యొక్క కార్తీక మాస ప్రయుక్తములో దీపాల ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ముందు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించారు. కార్తీక మాసములో దీపారాధన చేయడం వల్ల మహిళలకు సుమంగళి ప్రాప్తి, అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఈ యొక్క కార్తీక మాసములో ఈ దీపారాధనాన్ని ఆచరిస్తారు. ఆ పరమేశ్వరుని యొక్క ఆది దంపతుల యొక్క అనుగ్రహము అందరికీ కలగాలని, తాండూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క ఈ కార్తీక మాసం యొక్క ఫలితమంతా కూడా కలగాలని ఈ విధంగా ఈ యొక్క దేవాలయంలో రాఘవేంద్ర స్వామి తాండూరు ఉత్తరాది మఠములో ఈ విధంగా చాలా ఘనంగా జరిగినది. అందరికీ కూడా భక్తులకు అష్ట ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ముందుగా తాండూరు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడు జరుపుకున్నట్టుగానే మా మందిరంలో ఈసారి కూడా దీపోత్సవం, కార్తీక దీపోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్తీక దీపోత్సవానికి మన స్వామిల వారు అధ్యాత్మ దీక్షల వారి ఆదేశానుసారం ఈసారి కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. కార్తీక మాసంలో దీపానికి ఉన్నటువంటి విశిష్టత ఎంతో ఉంది. ఈ కార్తీక మాసంలో హరి హరి శ్రీహరి అలాగే శివుడు శివకేశవులు అంటారు, శివుడు హరి విష్ణుమూర్తి ఇద్దరికి చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది. ఈ శివకేశవులకి పవిత్రమైనటువంటి మాసము, ఈ ఇద్దరికి పవిత్రమైనది అంటే ఈ కార్తీక మాసం ఒకటే. దీనికి ఖచ్చితంగా ఈ మాసంలో ఈ నెల రోజులు మనము దీపారాధన చేస్తూ శివకేశవులను ప్రార్థిస్తుంటే ఎంతో పుణ్యం దొరుకుతుంది, చాలా ఈ నెలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా అందుతుంది. అదేవిధంగా ఈరోజు మేము మా మందిరంలో 1000 దీపాల పెట్టుకోవడం జరిగింది. అలాగే
కోటి భక్తులు కూడా వెలిగించడం కూడా జరిగింది. ఇలాగా ప్రతి ఏడు చేస్తున్నట్టుగా ఈ ఏడు చేయడం జరిగింది. ఈ మాసం పవిత్రత గురించి హరి శ్రీహరి మనమందరం వేడుకుంటూ తాండూరు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని శివకేశవుని ప్రార్థిస్తూ మరొకసారి తాండూరు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.